ओके हाय फ्रेंड्स दिस इज पवन वेलकम टू रियल टाइम ईएफएक्स ई रोज क्लास लो मनम जॉनसन मॉडल हेड अने तैयार चेयडम चूद्दाम सो जॉनसन अद बॉडी अने तैयार चेसाम ई रोज दानी हेड अने स्टार्ट चेद्दाम ई रोज नुंचि सो दानि कोसम इमेजेस अनि ईक्वल गा पेट्टुकुन्नानु इदि ऑलरेडी एला चेयालो पेट्टानु चेप्पानु कदा फ्रेंड्स इप्पुडु दीनि कोसम पॉली क्यूब तीसुकोनि इक्कट नुंचि इक्कड वरकु पेट्टुकोंडि फ्रेंड्स ईक्वल गा नेक्स्ट साइड व्यू लो कूडा ईक्वल गा पेट्टुकोंडि 4 क्लिक చేసుకొని ఈక్వల్ డిస్టెన్స్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఈ కార్నర్స్ లో లైక్ దిస్ సేమ్ ఈ కార్నర్స్ లో ఎలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈక్వల్ గా కార్నర్స్ లో పెట్టినట్టు సేమ్ కార్టన్ ఫేస్ కి అయితే ఎలా తయారు చేసామో సేమ్ అదే ప్రాసెస్ బట్ ఏంటంటే కొంచెం చూసుకొని చేసుకోవాలి సేమ్ మళ్ళీ స్మూత్ క్లిక్ చేసాం వెర్టెక్స్ బి హోల్డ్ చేసి సాఫ్ట్ సెలెక్షన్ చేసుకొని కరెక్ట్గా ఈజీగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ క్యూబ్ మెథడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది సో అందుకే ఇది చెప్తున్నాను వీటికి మెయింటైన్ చేశాక మళ్ళీ స్మూత్ అని చెప్పాను 2 times స్మూత్ చేసుకోవాలి ఇప్పుడు మెష్ అనేది మనకి ఎక్కువ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్లోని మెయింటైన్ చేసుకోండి లైక్ దిస్ टोटल का మొత్తం అన్ని కూడా ఈక్వల్ గా పెట్టుకోండి फ्रेंड्स सो ఇలా మ్యాచ్ చేసాక నెక్స్ట్ మనకి పై నుంచి చూస్తే ఇది రౌండ్ షేప్ అనేది ఉండలేదు సో దాని కోసం స్కల్ప్ జామెట్రీ టూల్ తీసుకొని బి పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ తో డ్రాగ్ చేస్తే మనకి సైజ్ పెద్దది అవుతుంది సో దీంతో ఈ కార్నర్స్ లో మాత్రం ఇలా స్మూత్ చేసుకోండి फ्रेंड्स ఎందుకంటే మనకి రౌండ్ గా ఉంటది షేప్ అనేది స్క్వేర్ షేప్ లో కాకుండా ఈ కార్నర్స్ లో నీట్ గా స్మూత్ చేసుకొని ఇలా రౌండ్ గా కనిపించేటట్టు ఫస్ట్ డూప్లికేట్ పెట్టుకుందాం 2 vertices 0 లో పెట్టుకొని WDV హోల్డ్ చేసి పైవట్ పాయింట్ కార్నర్ లో పెట్టుకొని ఎడిట్ డూప్లికేట్ స్పెషల్ ఆప్షన్ బాక్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఇన్స్టెన్స్ -1 స్కేల్ x యాక్సిస్ లో సో డన్ సో ఇక్కడ ఇమేజ్ r లో పెట్టుకొని మనం ఇంకా దాన్ని మూవ్ చేసుకుంటే లైటింగ్ టూల్స్ లైటింగ్ ఆన్ చేసుకోండి సో రైట్ ఇప్పుడు డిస్ప్లే పాలిగన్స్ బ్యాక్ ఫేస్ కర్లింగ్ ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్నదంతా కనిపించదు సో ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్ తో ఇక్కడ లూప్ వేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఒక లూప్ వేసుకోండి W ఓకే ఎడిట్ ఎడ్జ్ ఫ్లో G రిపీట్ ఆప్షన్ ఇది కూడా ఓకే ఇప్పుడు ఈ వెర్టెక్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ వెర్టెక్స్ అనేది ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే షేప్ లాగా మెయింటైన్ చేసుకోండి ఇక్కడ ఒక లూప్ వేసుకోండి ఫ్రెండ్స్ సేమ్ ఇది ఏ షేప్లో అయితే ఉందో అదే అలాగే సైడ్ వ్యూలో కూడా అదే షేప్ మెయింటైన్ చేసుకుంది సో దానికోసం ఫస్ట్ ఈ ఫేస్లు డిలీట్ చేసేద్దాం ఈ ఫేస్లు మనకు అనవసరం సో డిలీట్ ద ఫేసెస్ సో ఇప్పుడు వెర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ వెర్టెక్స్ మనకి ఇక్కడ ఈ పొజిషన్లో ఉంది సో అది మనకి ఇక్కడ ఉండాలి సో బి హోల్డ్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్తో కార్నర్లో పెట్టుకొని ఇది ఎక్కడైతే ఉందో అది ఆ కార్నర్ నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇది ఇక్కడ ఉంది కదా సో దీనికోసం ఇది ఈ ప్లేస్లోనే నెక్స్ట్ దీన్ని ఈ ప్లేస్ సో దీన్ని ఓకే నీట్గా మెయింటైన్ చేసి ఈ కార్నర్ నుంచి ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ చివరి ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోండి డబుల్ ట్యాప్ ఈ టోటల్ ఎడ్జ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ అని చెప్పి R క్లిక్ చేసి దగ్గరికి ఎక్స్ట్రూడ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ క్లిక్ చేసి ఈ వెర్టెక్స్ అనేవి మనం మెయింటైన్ చేసేయండి ఇప్పుడు దీనికి సరిపోయేటట్టు సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఒక లూప్ వేసుకోండి ఫ్రెండ్స్ కార్నర్ W ఎడిట్ ఎడ్జ్ ఫ్లో ఈ లూప్స్ని మెయింటైన్ చేసుకోండి ఇప్పుడు ఈ షేప్ ఎలా అయితే ఉందో లిప్ షేప్ సేమ్ ఆ షేప్లా like this యాష్ ఇది షేప్ ఎలా ఉందో ఆ షేప్లో మెయింటైన్ చేసుకోండి. ఓకే రైట్, ఇప్పుడు షేప్ ఎలా వచ్చింది. నెక్స్ట్ మనకి షేప్ మొత్తాన్ని ముందుకు తీసుకురండి ఫ్రెండ్స్. ఫస్ట్ టోటల్ మొత్తం అన్ని వెర్టెక్స్ సెలెక్ట్ చేసి ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు 1 by 1 బ్యాక్ మూవ్ చేసుకోండి. ఈ షేప్ ఎలా ఉందో షేప్ లైక్ దిస్. ఇది ఈ కార్నర్ అనేది చివరిలో ఉన్నది. ఇప్పుడు మనం ఇక్కడ వెర్టెక్స్ అనేవి కొంచెం ముందుకు ఉన్నాయి, సో దానికోసం ఇక్కడ ముందుకు పెట్టండి ఫ్రెండ్స్. సో లైక్ దిస్, బట్ ఇది కొంచెం బ్యాక్. ఓకే రైట్, ఇప్పుడు మనకు చూడడానికి ఎలా ఉంటుంది బేసిక్ షేప్. ఇప్పుడు బీ హోల్డ్ చేసి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ అని చెప్పి మొత్తం దగ్గరికి ఎక్స్ట్రూడ్ చేసుకొని నెక్స్ట్ ఇది లోపలికి ఎక్స్ట్రూడ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్. ఓకే, ఇలా ఎక్స్ట్రూడ్ చేశాక నెక్స్ట్ ఇన్సెట్ ఎడ్జ్ లూప్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక లూప్ వేసుకొని టూ వెర్టిసెస్లోకి వెళ్ళి కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసి రైట్ క్లిక్ చేస్తే మనం ఇలా వస్తుంది ఆబ్జెక్ట్ వరల్డ్ అని. మనం ఈ యాక్సిస్లోకి వెళ్ళి నార్మల్ యాక్సిస్ పెట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి ఇలా వస్తుంది. సో అప్పుడు ఇలా మూవ్ చేస్తే మనకి ఇలా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది అలా 1 by 1 డీసెలెక్ట్ చేసుకుంటే రౌండ్ షేప్ని తీసుకురండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి డబ్ల్యూ యాక్సిస్ రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చాను ఫ్రెండ్స్. ఓకే ఓకే రైట్, ఇప్పుడు మనకి ఇలా రౌండ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక లూప్ వేసుకొని ఎడిట్ ఎడ్జ్ ఫ్లో. రైట్, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక లూప్ తీసుకొని ఎడిట్ ఎడ్జ్ ఫ్లో. ఓకే, ఇప్పుడు మనకు రౌండ్గా షేప్ లిప్ షేప్ అనేది కనిపిస్తుంది. సో లైక్ దిస్, బీ హోల్డ్ చేసి కొంచెం లోపలికి పెట్టండి. ఓకే రైట్, చిన్న పైకి సేమ్ ఆ షేప్ ఎలా అయితే ఉందో అదే షేప్ మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వెర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని 0 మనకి బార్ అంతా కనిపించుకుంటా కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ పడితే కంట్రోల్ + స్పేస్ బార్ పడితే మనకి ఇంక ఈ టూల్స్ ఏ కన్విన్స్ ఫ్రెండ్స్. మళ్ళీ అవి కనిపించాలంటే కంట్రోల్ + స్పేస్, మళ్ళీ కంట్రోల్ + స్పేస్, ఫుల్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్తో ఈ పైన ఒక లూప్ వేసుకోండి ఫ్రెండ్స్. కార్నర్లో మనకు ఒక లూప్ అనేది ఇలా ఉంటుంది. సో బి కొంచెం హార్డ్గా అనేది ఉంటుంది. సో దానికోసం అనేది ఈ లిప్ పైన అనేది చూస్తే కొంచెం మనకి స్లైడ్ వచ్చి కింద లిప్ని మాత్రం కొంచెం స్లైడ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్. పై దగ్గరకు ఉండాలి, ఎందుకంటే పైన మనకు కొంచెం షార్ప్గా కనిపిస్తుంది. ఎప్పుడు రియల్ హెడ్గా అనేది పైన కొంచెం షార్ప్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వెర్టెక్స్ని కొంచెం మ్యాచ్ చేసుకోండి. ఓకే రైట్, 3 క్లిక్ చేస్తే మనకి ఎలా ఉంటుంది. సో రైట్, 1 క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్తో ఇక్కడ ఒక లూప్ వేసుకొని ఈ లోపలికి మూవ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ దిస్. ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ లైక్ దిస్ షేప్. నెక్స్ట్ మనకి ఇవి లోపలికనే ఉండాలి. సో ఇలా ఉంది కదా, సో ఈ పార్ట్ మనకి కొంచెం లోపలికి వెళ్తుంది లైక్ దిస్. పై లిప్ అప్పుడు పైకి ఉండాలి, ఈ కింద లిప్ అనేది కొంచెం లోపలికి అనేది ఉంటుంది. సో రౌండ్ షేప్ మెయింటైన్ చేయండి, కొంచెం మరీ రౌండ్ కాకుండా. ఇన్సెట్ ఎడ్జ్ లూప్ టూల్తో ఇక్కడ ఒక లూప్ వేసుకోండి ఫ్రెండ్స్. లూప్స్ చాలా దగ్గర దూరంలో ఉన్నాయి. ఎడిట్ ఎడ్జ్ ఫ్లో ఇది జీ. ఓకే రైట్. డీసెలెక్ట్ చేసుకుని కొంచెం కిందకు మూవ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఇది కూడా కిందకి. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్లని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందకు మూవ్ చేయండి ఫ్రెండ్స్. షాఫ్ట్ సెలెక్షన్ ఇచ్చుకొని లైక్ దిస్. ఎందుకంటే ఈ షేప్ మనకు కొంచెం కిందకు ఉంది. చిన్న టూల్ తీసుకొని ఇంకొక లూప్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బీ హోల్డ్ చేయండి. సో ఈ డీ సెలెక్ట్ చేసుకొని పై ఒకటి ఉంచుకొని కొంచెం పైకి మూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి కొంచెం ముందుకు మూవ్ చేయండి. ఈ రౌండ్ షేప్ మనకు ఎలా కనిపిస్తుందో అదే లైక్ ఆ షేప్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లైక్ దిస్. సేమ్ మనకి ఇది ఎలా రౌండ్గా ఈక్వల్ కనిపిస్తుంది, షేప్ ఎలా అయితే మనకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ కొంచెం బాలే. సో దానికోసం ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్తో WB ఎడిట్ ఎడ్జ్ ఫ్లో. నెక్స్ట్ సేమ్ ఎడిట్ ఎడ్జ్ ఫ్లో ఫ్రెండ్స్. సో దీన్ని కూడా జీ ఎడిట్ ఎడ్జ్ ఫ్లో చేశాక ఈ డీసెలెక్ట్ చేసుకొని పైవన్నీ ఇది కొంచెం ముందు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో లైక్ దిస్. ఓకే, ఇప్పుడు రౌండ్గా కనిపిస్తుంది. షేప్ అయితే ఎలా ఉందో అలా వచ్చింది. సో ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్తో ఇక్కడ లూప్ వేసుకోండి. W ఎడిట్ ఎడ్జ్ ఫ్లో రైట్ జీ. ఓకే, ఇప్పుడు మనకి షేప్ అనేది ఎలా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత షేప్ మనకి ఇక్కడ ఈ ఫేస్ అనేది కొంచెం లోపలికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని, సో కట్తో పెద్ద ప్రాబ్లం లేదు. సో నోస్ మౌత్ పార్ట్ అనేది ఎలా వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నోస్ పార్ట్ అనేది ఎలా తయారు చేయాలి చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది కానీ ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్తో ఇక్కడ ఒక లూప్ వేసుకున్నారు. జీ ఎడిట్ ఎడ్జ్ ఫ్లో. మళ్ళీ దీన్ని జీ 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 అన్ని లూప్స్ అన్ని ఎడిట్ చేసాక ఇక్కడ వెట్టెక్స్ని మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీజ్ అదే షేప్లో వెట్టెక్స్ని అని మెయింటైన్ చేసుకోండి. సో లైక్ దిస్. సేమ్ ఈ షేప్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. షేప్ మెయింటైన్ చేసి ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్ దగ్గర లూప్ వేసుకొని W ఎడిట్ ఎడ్జ్ ఫ్లో. ఓకే, ఇప్పుడు ఇవి సైడ్ వ్యూలో ఎక్కడ ఉన్నాయి సేమ్ ఇదే ప్లేస్లో ఉందో అదే కూడా సేమ్ అదే ప్లేస్లో పెట్టుకోండి. సో లైక్ దిస్. బీ హోల్డ్ చేసి బ్యాక్కి. నెక్స్ట్ ఇది ఈ ప్లేస్లో ఉంది. సో దీన్ని కొంచెం బ్యాక్కి. ఇది ఈ ప్లేస్లో ఉంది. సో ఇది కూడా కొంచెం బ్యాక్కి. ఇది ఇక్కడ ఉంది. దీన్ని ఈ ప్లేస్కి. ఓకే, ఇది కూడా ఓకే సరిపోయింది. ఓకే రైట్. స్కల్ప్ జామెట్రీ టూల్ తీసుకొని కొంచెం బ్యాక్ స్కల్ప్ చేసుకోండి ఫ్రెండ్స్. స్మూత్ చేసుకోండి కొంచెం ఈక్వల్గా. చేసుకొని ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే మనం షేప్ చేసామో ఆ ఫేస్ని ఇలా సెలెక్ట్ చేసుకొని బి ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఒక స్టెప్ ముందుకు ఎక్స్ట్రూడ్ చేయండి. లైక్ దిస్. చిన్న స్కేల్ చేసుకోండి ఫ్రెండ్స్. చేశాక ఈ ఫేస్లు డిలీట్ చేసేయండి. మనకి ఇవన్నీ అన్వాంటెడ్. సో డిలీట్ ఫేసెస్ చేసుకొని ఈ వెట్టెక్స్ని కొంచెం లోపలికి. ఓకే రైట్, ఇప్పుడు ఇలా ఉంది. సో దీన్ని ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్తో ఇక్కడ ఒక లూప్ వేసుకొని ఇప్పుడు స్కల్ప్ చేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా స్కల్ప్ చేసుకొని ప్లేస్ని. స్కల్ప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వెర్టెక్స్ ని ఒకసారి దగ్గరికి 0 చేసుకోండి. ఓకే రైట్ 0 చేసుకొని మళ్ళీ స్కల్ప్ జామెట్రీ టూల్ తీసుకొని కొంచెం నీట్ గా స్కల్ప్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా రాంగ్ ఫ్రెండ్స్. ఆ నో షేప్ అనేది ఎగ్జాక్ట్ గా రావాలంటే మనకి ఇక్కడ ఈ వెర్టెక్స్ ని కొంచెం ఈ రౌండ్ షేప్ మెయింటైన్ చేసుకోండి లైక్ దిస్. ఇక్కడ ఈ రౌండ్ మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని ఈ ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫేస్లు 4 కూడా సెలెక్ట్ చేసుకొని బి ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఎక్స్ట్రూడ్ చేసుకోండి. కొంచెం చిన్నది ఎక్స్ట్రూడ్ చేసి మనకి ఇన్ఫ్లుయెన్స్ కోసం చిన్నది ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. సో రైట్ ఇప్పుడు స్కల్ప్ చేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా. ఇప్పుడు మనకు నోస్ ఆ ఫీల్ అనేది వస్తుంది. మనకి నోస్ని అబ్జర్వ్ చేస్తే ఆ నోస్ పార్ట్ అనేది కొంచెం బయటకు వస్తుంది. సో దానికోసం ఇది అలా చేసాం. సో మీరు ఎక్కువ షేప్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఓకే రైట్ ఇప్పుడు మనకి ఈ వెర్టెక్స్ అనేవి ఇక్కడ హోల్ అనేది చేయాలి. హోల్ కోసం ఈ వెర్టెక్స్ని మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇమేజెస్ కరెక్ట్గా ఉండవు. సో దానికోసం చిన్న దానికి దీనికి ఈక్వల్గా పెట్టుకొని యావరేజ్ చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఇప్పుడు మనం ఈ హోల్ పార్ట్ అనేది కొంచెం ఈక్వల్గా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం యావరేజ్ చూసుకొని పెట్టుకోండి. మనకి ఇమేజెస్ అనేవి ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు. సో దానికి దీనికి యావరేజ్ చూసుకొని ఈ 4 ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం మెయింటైన్ చేసుకోండి ఈక్వల్. ఓకే ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఒక స్టెప్ దగ్గరికి ఎక్స్ట్రూడ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్. నెక్స్ట్ కొంచెం లోపలికి పెట్టి మళ్ళీ జీ అని చెప్పి ఎక్స్ట్రూడ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లోపలికి మళ్ళీ జీ అని చెప్పి కొంచెం పెద్ద స్కేల్ చేసి మళ్ళీ జీ అని చెప్పి స్కేల్ దగ్గరికి చిన్నది చేసి చివరి వరకు చేసేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్. ఈ చివరి వరకు పెట్టేయండి ఇలాగా దగ్గరికి. ఓకే ఇప్పుడు మనకి ఈ షేప్ అనేది ఎలా కనిపిస్తుంది సాఫ్ట్ ఎడ్జెస్ ఇది నీట్గా కనిపించేలాగా 3 క్లిక్ చేస్తే సో మనకి చూస్తే ఈ పార్ట్ అనేది చిన్నది పైకి వచ్చింది. సో దానికోసం ఈ ఎడ్జ్ని కొంచెం కిందకి పెట్టుకొని లోపలికి ఈ ఫేస్ని అనేది కొంచెం సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వెర్టెక్స్ కొంచెం మ్యాచ్ చేసుకోండి. బి హోల్డ్ చేసి చిన్నది లైక్ దిస్. ఓకే రైట్ ఇప్పుడు 3 క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇలా చూసిన ఈ షేప్ అనేది ఇలాగే రావాలి. నెక్స్ట్ నో స్పాట్ పైన చూసినంటే మనకు ఆ సర్కిల్ రౌండ్ షేప్ అనేది కనిపించాలి ఫ్రెండ్స్. సో షేప్స్ అని మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే ఇలా మనకి ఈ షేప్ అని ఇలా రౌండ్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో దానికోసం ఈక్వల్గా మెయింటైన్ చేసుకొని స్కల్ప్ జామెట్రీ తీసుకొని సేమ్ ఈ నోస్ ఎలా ఉంటుందో లైక్ దట్ దానికిలాగా సో ఈ సైడ్ మనకు అంత లేదు. సో ఈ లోపలికి ఇది లోపలికి మూవ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్. ఇప్పుడు 3 క్లిక్ చేస్తే మనకి రౌండ్ షేప్స్ అనేవి కనిపిస్తాయి ఇలా లైక్ దిస్. ఈ కట్ అనేది మనకు పోతుంది మ్యాచ్ చేసాక చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎలా చూసినా సరే మనకు కరెక్ట్ మ్యాచ్ అయ్యి ఉండాలి లిప్ కానీ ఇది కానీ మొత్తం అంతా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఐస్ అని మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.